హలో, నమస్తే అండి. మీ డాక్టర్ నంది రామేశ్వరరావు బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఐఎమ్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. మై వెబ్సైట్ ఐడి ఈజ్ www.realtoroxygen.com. సో చాలా వీడియోస్ ఇంతవరకు మాట్లాడుతున్నాం. ఏజెంట్స్ పనికొచ్చే వీడియోస్ మాట్లాడుతున్నాం, బయర్స్ పనికొచ్చే వీడియోస్ మాట్లాడుతున్నాం, సెల్లర్స్ పనికొచ్చే వీడియోస్ మాట్లాడుతున్నాం, బిల్డర్స్ కోసం మాట్లాడుతున్నాం, జాయింట్ వెంచర్స్ కోసం మాట్లాడుతున్నాం, ప్రాజెక్ట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక వీడియో ఏం చేస్తున్నాం అంటే ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే అసలు ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి, మేము ఏ విధంగా మీకు సహాయపడగలం. ఇది బేసికల్లీ డెవలపర్స్కి కానీ బిల్డర్స్కి కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. ముఖ్యంగా వీలైతే మాత్రం డెఫినెట్గా మొదటి నుండి చివరి దాకా ఈ వీడియో చూడండి, మీరు స్పందిస్తూ ఉండండి, మీ కామెంట్స్ రాస్తూ ఉండండి. మీరు ఏమైనా కొత్త టాపిక్స్లో నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా ఈ వీడియో చూడండి, మమ్మల్ని సంప్రదించండి. సో వాట్ ఈజ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్? ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే జనరల్గా ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు రెండు మూడు రకాలు ఉంటాయండి. ఒకటి, ల్యాండ్ ఓనరే డైరెక్ట్గా డెవలప్ చేసుకొని అమ్ముకోవడం, ఒక కేసు వన్. కేసు టూ, ల్యాండ్ ఓనరు మన బిల్డర్కి ఇచ్చేస్తారు జాయింట్ వెంచర్ డెవలప్మెంట్ అంటాం. సో జాయింట్ వెంచర్లో డిఫరెంట్ నార్మ్స్ ఉంటాయి. మూడోది, డెవలపరే కొనుక్కొని డెవలపరే చేసుకుంటాడు, ల్యాండ్ ఓనర్ అంటే జాయింట్ వెంచర్కి వచ్చేస్తాడు. అంటే అక్కడ జాయింట్ వెంచర్ ఉండదు, మొత్తం అవుట్ రేట్. నాలుగో సెక్టర్ ఏంటంటే ల్యాండ్ ఓనర్ కడతాడు కానీ మార్కెటింగ్కి ఒక ఏజెంట్ని అప్లై చేస్తారు, ఒక మార్కెటింగ్ టీమ్ని. అదేవిధంగా బిల్డర్ కట్టుకున్న తర్వాత బిల్డర్ కూడా కొన్ని అమ్ముకుంటారు, కొన్ని అమ్ముకోలేని పరిస్థితుల్లో లేదా రిక్వైర్మెంట్ వాళ్ళ ప్రియారిటీ బట్టి మార్కెటింగ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ టీమ్ని అపాయింట్ చేసుకుంటారు. సో ఈ నాలుగైదు రకాల్లో మనం సపోర్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు ఒక 100-200 ప్లాట్సో లేకపోతే ఫ్లాట్సో లేకపోతే విల్లాసో కడితే దాన్ని మేము మా మార్కెటింగ్ టీమ్తో, ట్రైన్డ్ ఏజెంట్స్తో, ప్రొఫెషనల్ రియల్టర్స్ ప్రొఫెషనల్ ఏజెంట్స్తో మీకు మార్కెటింగ్ చేసి సేల్స్ చేయించి మీకు ఆ ఇన్వెంటరీ అనేది క్లియర్ చేస్తాం. సో దీనికి సమ్ పర్టికులర్ సర్వీసెస్ ఛార్జెస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ఎక్స్క్లూజివిటీ లేదా జనరల్. సో జనరల్గా మేము ఎక్స్క్లూజివ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, ఇంత టైంలో ఇన్ని విల్లాస్ అమ్ముతాం, ఇన్ని ప్లాట్స్ అమ్ముతాం, ఇన్ని ఫ్లాట్లు అమ్ముతాం అనే కమిట్మెంట్ జరుగుతుంది. దాని మీద ఒక ఎంఓయూ రాసుకుంటారు. సో ఇది అంత అనుభవం ఉంటే కానీ చేయలేరు, కొత్తగా వన్ మంత్ షో కాదు. మన దగ్గర సపోర్ట్ ట్రైనింగ్ ట్రైన్డ్ టీం ఉండాలి. ట్రైన్ టీం ఉంటే ఆ బిల్డర్కి త్వరగా ఆ ఇన్వెంటరీ ఇప్పుడు, ఎందుకంటే చాలామంది బిల్డర్స్ అప్పులు చేసి బ్యాంకులో లోన్ తెచ్చి హ్యాండ్ లోన్ తెచ్చి కడతారు. ఒకవేళ ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే 6 మంత్స్ నుండి ఇన్వెంటరీ బ్లాక్ అవుతుంది. సో ఇన్వెంటరీ బ్లాక్ అయినందువల్ల ఏమవుతుందంటే మీకు డబ్బులు స్టక్ అయిపోతాయి. క్యాష్ లిక్విడ్ అయితే ఎవ్రీ మంత్ మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఏ బిల్డర్కైనా ఏ ఆఫీస్ ఓనర్కైనా. ఆఫీస్ మెయింటైన్ చేయకపోతే ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు, బిజినెస్లో అయితే శాలరీస్ ఇవ్వలేము, దాని బ్యాంక్ క్రెప్ట్కి వెళ్ళిపోతాం. సో అందుకని మేము మా టీమ్స్తో పాటు మేము ఏం చేసాం, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా హైయెస్ట్ సేల్స్ తెచ్చాం. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మన టెక్నిక్ కానీ, మన స్ట్రాటజీ కానీ, మన ప్రాసెస్ కానీ మార్చుకోవాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ ఒకటే రూల్ పనిచేయకపోవచ్చు. సో ఇందులో నా 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని చేసుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటూ ఆ నాలెడ్జ్తో ఎవరైనా ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ షేర్ అమ్ముకోలేకపోయినా, బిల్డర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అమ్ముకోలేకపోయినా, లేదా వాళ్ళ ప్రియారిటీ, కొంతమంది బిల్డర్స్ ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తారు, మార్కెటింగ్ ఇచ్చేస్తారు. చాలామంది బిల్డర్స్ మార్కెట్లో మాకు దగ్గరకు వస్తారు, మేము చేస్తున్నాం. సో ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఓన్లీ డెవలప్ చేసే స్కిల్ ఉంటుంది, అమ్మే స్కిల్ రిస్క్ పెట్టుకోరు. సడన్ కట్ ఆఫ్ ప్రైస్ ఉంటే కట్ ఆఫ్ ప్రైస్లో ఇచ్చి వాళ్ళు మార్కెట్ చేయమంటారు. అంటే మొత్తం కొంతమంది ఏంటంటే మార్కెటింగ్ మొత్తం ఖర్చు వాళ్ళు పెడతారు, ఓన్లీ సేల్ కస్టమర్ తీసుకోమంటారు. కొంతమంది ఖర్చు మీరే పెట్టుకోండి, సపోర్ట్ మేము ఇస్తాం అన్నట్టు ఉంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈచ్ ఇండివిజువల్ బయ్యర్ అండ్ దర్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ టీమ్ హెడ్. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఏ విధంగా అంటే కంఫర్ట్ జోన్, కన్వీనియంట్ జోన్. మనకు ల్యాండ్ ఓనర్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే బిల్డర్స్ వాళ్ళ షేర్ వాళ్ళు అమ్ముకుంటారు, ల్యాండ్ ఓనర్ షేర్ కొద్ది అమ్మడానికి కొద్ది స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమంది అమ్మి పెడతారు, కొంతమంది ల్యాండ్ ఓనర్స్ కొంతమంది ఏంటంటే రేటు పెరుగుతుందని ఉంచుకుంటారు, కొన్ని రోజుల తర్వాత అమ్ముతారు, అప్పుడు అమ్మబోడు కొద్ది ఇబ్బంది ఉంటుంది. సో దిస్ ఆల్ డిపెండ్. ఈ ప్రాజెక్ట్ మార్కెటింగ్లో మీకు సపోజ్ 500 ప్లాట్లు మార్కెటింగ్ చేసి 100 అయిపోయి 400 ఉండిపోయాయి అనుకోండి, జనరల్గా 50-50 40-60 ఉంటుంది. అంటే ల్యాండ్ ఓనర్కి 500 50-50 అంటే 250 ప్లాట్లు వస్తాయి. ఆయనంతలో ఆయన అమ్ముకోవడం అనేది వాళ్ళకి అవగాహన, ల్యాండ్ ఓనర్కి అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఉండకపోతే కనుక వీఆర్ ద రైట్ పీపుల్ టు కమ్ టు యూ అండ్ వర్క్ హెల్ప్ యూ ఫర్ లిక్విడేటింగ్ యువర్ ఇన్వెంటరీ ఇన్ ఎనీ సెగ్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ప్లాట్, ఫ్లాట్, ఫార్మ్ ప్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్. సో ఇది సర్వీసెస్ కావాలనుకుంటే మాత్రం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే
మార్కెట్లో లాట్ ఆఫ్ కాంపిటీషన్ అయిపోయింది, లాట్ ఆఫ్ బిల్డర్స్ అయిపోయారు. అందరు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు. ప్రోడక్ట్ అమ్మాలంటే ప్రోడక్ట్ కడితే చాలదండి, ప్రోడక్ట్ని పొజిషనింగ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ని ప్రాపర్గా మార్కెట్ చేయాలి, ప్రాపర్గా సేల్ చేయాలి, ప్రాపర్గా సర్వే చేయాలి. హౌ టు ప్రజెంట్ యువర్ ప్రోడక్ట్ ఇన్ సోషల్ మీడియా, హౌ టు ప్రజెంట్ యువర్ ప్రోడక్ట్ ఇన్ డైరెక్ట్, వాట్ ఆల్ యాక్టివిటీస్, సెమినార్స్ చేయాలా, ఎగ్జిబిషన్స్ చేయాలా, ట్రేడ్ ఫేర్స్ చేయాలా, అడ్వర్టైజ్ చేయాలా, అవుట్డోర్ చేయాలా, ఆటోమే చేయాలా, బస్ మీద చాలా ఉన్నాయి. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో చాలామంది బిల్డర్స్ అయితే ఏం చేస్తారంటే ఆ రిస్క్ అన్ని పెట్టుకోకుండా దే వాంట్ టు ఫోకస్ ఆర్ అన్ దేర్ కన్స్ట్రక్షన్ అండ్ దే ఆర్ గివింగ్ ఇట్ అవుట్ ఫర్ మార్కెటింగ్. ల్యాండ్ ఓనర్స్ అయితే ఇంక ఒక్కోసారి ఆల్టర్నేటివ్ లేక బిల్డర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు, ల్యాండ్ ఓనర్ అట్లానే ఉండిపోతారు. సో ల్యాండ్ ఓనర్కి ప్రాపర్టీ ఉంటుంది కానీ బట్ లిక్విడిటీ రాదు డబ్బులు కావాల్సినప్పుడు. సో అలాంటప్పుడు మా అవసరం ఉంటుంది, చాలామందికి మేము అది చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్వెంటరీ బ్లాక్ అయిపోతే మనీ రొటేషన్ కాదు, మనీ రొటేషన్ కాదు మన అవసరాలు తీరు. అసెట్ ఉండడం వేరు, డబ్బులు ఉండడం వేరు. సో మనకు డబ్బులు కావాలంటే ఇమీడియట్గా రావు. సో ఇది 6 మంత్స్ 1 ఇయర్ ప్రాజెక్ట్ సైజ్ బట్టి, ప్రాజెక్ట్ వాల్యూమ్ బట్టి, ప్రాజెక్ట్ బడ్జెట్ బట్టి మనం టైం ఫ్రేమ్ డిసైడ్ చేస్తాం. 3 నెలల నుండి 1 ఇయర్ వరకు ఉంటుంది. మీకున్న లిక్విడిటీ అంతా మా టీంని అక్కడ కూర్చోబెట్టి అక్కడే మార్కెటింగ్ చేసి అమ్మేస్తాం. అమ్మించి మా మార్జిన్ మా ఇన్సెంటివ్ మేము తీసుకొని మేము నెట్ వాల్యూ మీకు ఇచ్చేస్తాం, మీతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తాం. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్న ల్యాండ్ ఓనర్స్ కానీ, బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, లేకపోతే మార్కెటింగ్ ఏజెంట్స్ కూడా ఎవరు వండుకోవాలి చేయకపోతే కొంత వాళ్ళు కూడా ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ మార్కెటింగ్ బట్ దే ఆర్ టీమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అన్నప్పుడు మా అవసరం వస్తుంది. ఇందులో ఏ సెగ్మెంట్ అయినా మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. అంతకుముందు నేను 5000 crore కంపెనీలో 1 crore square feet కన్స్ట్రక్షన్ చేసేవాడు. 1500 ఎకరాలు వెంచర్స్ వేసిన అనుభవం ఉంది, వెంచర్స్ మార్కెట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ యాజ్ ఎ సీఈఓ. సో ఈ అనుభవాన్ని మీతో షేర్ చేయడానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉంటాను. మీకు ఎప్పుడు అవసరమైనా మీ సందేహాలకి, మీ మార్కెటింగ్ అవసరాలకి నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మై నంబర్ ఇస్ 9994957910. సేమ్ నంబర్ ఇస్ బీయింగ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ, గుడ్ లక్.